Nagarkurnool Jillalo duty lo join avadaniki dipoloku cherukunna karmikulanu addukuntunnaru polisulu. Tamanu vidhulloki cherchukovalani joining letters DM ki icche prayatnam cheyaga nirakarincharu. Tamaku pai nunchi elanti aadeshalu lenanduna vidhulloki teesukolemani spashtam chesaru. Deento dipo munde baithainchi dharnaku digaru karmikulu. Vidhulloki teesukovalani demand chestunnaru. ఈ రోజులు మేము ప్రజాస్వామ్యయుతంగా అన్ని చట్టబద్ధంగా అన్ని యాంగిల్స్ లో ఆలోచన చేసి మా కేంద్ర జేఏసి మరి సమయ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఆ నోటీస్ లో భాగంగా మేము 54 రోజుల నుండి సమయం చేస్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రభుత్వం గాని యాజమాన్యం గాని పిలిచి మరి చర్చలు జరిపి మాకు అనువైన సమస్యలనే పరిష్కరించాలని కోరుకున్నాం మరి దాన్ని విస్మరించి ఈ రోజు మరి కేసీఆర్ గారు అనేక ఇబ్బందులకు గురిచేస్తూ మరి సమస్త నష్టాల్లో ఉంది మరి సమస్త నష్టాల్లో ఉన్నందుకు నేను ఏమి చేయలేను మరి ఈ రోజుకు ఆర్టీసీకి నడిపించాలంటే ప్రతి నెల 640 కోట్లు కావాలని మరి తప్పుడు నివేదికలు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు దానికి మా కార్మికులు అనేక రకాలుగా మనోవేదన గురి అవుతున్నారు మరి ప్రైవేట్ కేర్ పిలిస్తే మరి ప్రైవేట్ యజమానులు మరి ఈ రోజు ఛార్జీలు పెంచకుండా బస్సులు నడిపే పరిస్థితులు లేదని చెప్తున్నారు సమస్త నిర్వీర్యం కావడానికి లాస్ కావడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని గుదిబండగా మా సంస్థకు చేయడంతో ఈ రోజు నష్టాల్లో ఊబిలో కూరుకుపోయింది పోలీసులు అడ్డంపడి ఇవాళ మమ్మల్ని డిపోలకు పోనీయకుండా లాస్ట్కు మేము గట్టిగా డిమాండ్ చేస్తే డిపో మేనేజర్ గారిని పిలిపించి వినతిపత్రం ఇవ్వడానికి పోతే డిపో మేనేజర్ గారు మాకు ఎలాంటి అనుమతులు లేవు మిమ్మల్ని విధుల్లోనికి తీసుకునేది లేదని కరాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యాజమాన్యం ఏదైతే 49,000 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళనంతా ఏ షరతులు లేకుండా విధుల్లోనికి తీసుకోవాలని చెప్పి తాత్కాలిక విధుల్లోనికి తీసుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని అడగదలుచుకున్నాం